శ్రీ మాత్రేన మహా ఇప్పుడు తెలియజేసేటటువంటి అంశము మరి కృష్ణాష్టమి రోజు తప్పనిసరిగా ఈ విధంగా ఆచరిస్తే మరి వివాహమే చాలా సంవత్సరాలైంది ఇంకా సంతానం కలగలేదు అని బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే మరి ఇప్పుడు చెప్పే విధంగా ఆచరించండి చక్కని సంతానం కలుగుతారు నానా అలాగే ఇంకొకటి కూడా ఏంటంటే మీ మీ మనసులో ఉన్నటువంటి కోరిక సంకల్పము అనేది కూడా నెరవేరుతుంది ఒక్కొక్కరు ఒక్కొక్క సంకల్పంతో కూడా చేస్తూ ఉంటారు అవి కూడా తప్పకుండా నెరవేర్తాయి ప్రధానంగా మరి సంతానం కలగాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు మరి వివాహం ఏ 2 ఏళ్ళు అయింది 3 ఏళ్ళు అయింది 7 ఏళ్ళు అయింది అన్నగాని వాళ్ళ మరి కొత్తగా పెళ్ళైన వాళ్ళు వాళ్ళకేం అనిపించదు కానీ వారి తల్లిదండ్రులు బాధపడుతుంటారు త్వరగా కడుపు పండాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు అందుకని తప్పనిసరిగా మీరు ముచ్చటగా ఇప్పుడు చెప్పేటువంటిది ఆచరించండి ఆ రోజున చక్కగా పొద్దు పొద్దున్నే మరి ముగ్గు అనేటువంటిది వేస్తారు శుభ్రం చేయటము వాకిలి శుభ్రం చేయటం నీళ్లు చల్లటమో మాపింగ్ చేయటమో సంథింగ్ చేసి మరి మరి ఫ్లాట్స్లో ఉన్న వాళ్ళైతే మామూలుగా మాపే చేస్తారు అయిన తర్వాత మరి మీరు తప్పనిసరిగా కృష్ణుడి పాదాలు కృష్ణుడు చక్కగా అడుగులు వేసుకొని లోపలికి నడిచి వస్తున్నట్టుగా పాదాలు వేయండి మీరు అది ఒక పద్ధతి చక్కగా లోపలికి వచ్చేసినట్టుగా వేసేయండి మీ ఇమాజినేషన్ కూడా కృష్ణుడే బాలకృష్ణుడిగా నడిచి లోపలికి వస్తున్నట్టే ఉంటుంది అది ఆ తర్వాత మరి శ్రీకృష్ణుడిది మరి చిత్రపటం కావచ్చు విగ్రహం కావచ్చు ఉండి ఉంటే గనక అలాంటివి సహజంగా ఉంటూనే ఉంటాయి అలా మరి అక్కడ మీరు తప్పనిసరిగా శ్రీకృష్ణుడిది కృష్ణాష్టకం చదవండి కనీసం చాలా చాలా మంచిది వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం ఇవి చక్కగా కృష్ణాష్టకము అష్టకం మొత్తాన్ని కూడా చక్కగా ఆ రోజున చదవండి ఆ చదివిన తర్వాత మీరు తప్పకుండా ఆ రోజున అటుకులు బెల్లము అంటే చాలా ప్రీతికరం కృష్ణుడికి అందుకే కృష్ణుడికి మరి తన బాల్య స్నేహితుడు కుచేరుడు అనంటే అంత ప్రీతి పేద గొప్ప తారతమ్యం లేకుండా శ్రీకృష్ణుడు మరి కుచేలుణ్ణి చేరదీయడానికి గల ప్రధాన కారణము మరి తన అంత బీదవాడైన కుచేలుడు తన కండువాలో ఇంత అట్టుకులు పట్టుకొని వచ్చేవాడు శ్రీకృష్ణుడు తన స్నేహితుడికి ఇష్టము అని తన శక్తి కొద్దీ అదే కదా ఇవ్వగలిగేది అని చెప్పి శ్రీకృష్ణుడికి కుచేలుడు అవి తీసుకొచ్చేవాడు అవి ఇవ్వటానికి మరి కాస్త సంకోచిస్తూ ఉండేవాడు కుచేలుడు మరి శ్రీకృష్ణుడికి మరి అవి ఇస్తే మరి అవి పుచ్చుకుంటాడా లేదా అని చెప్పి అప్పుడు శ్రీకృష్ణుడు స్వతంత్రించి ఏం తీసుకొచ్చావో ఇవ్వు నేను స్వీకరిస్తానంటే అప్పుడు అటుకులు ఇస్తాడు ఆ అటుకులు చాలా ఇష్టం శ్రీకృష్ణుడికి కానీ ఆ అటుకులు స్వీకరించడం అనేది జరిగింది ఆ తర్వాతనే యథార్థంగా అంటే స్నేహం యొక్క గొప్పతనము బీద గొప్ప తారతమ్యం అనేది ఉండదు తనకిష్టమైనటువంటి స్నేహితునికి ఇష్టమైనటువంటి తీసుకొచ్చి పెట్టడము అలా సకల సిరి సంపదలని కురిపించాడు ఆ తర్వాత కుచేలుడికి శ్రీకృష్ణుడు తనకి ఇష్టమైనటువంటిది మరి అటుకులు బెల్లము నైవేద్యం పెట్టండి వెన్న ముద్ద కూడా వెన్న పూస అంటే కూడా చాలా చాలా ప్రీతికరం శ్రీకృష్ణుడికి చక్కగా అందుకే శ్రీకృష్ణుడు మరి అంబారుతూ కూడా మరి పారాడుతూ కూడా ఆ వెన్న కోసమని చెప్పేసి చక్కగా అక్కడ వెన్న కనబడితే చాలు వెన్న అనేది తింటూ ఉంటాడు అందుకే మనకు ఆ చిత్రపటాలు కూడా ఉంటూ ఉంటాయి ఆ కుండలో నుంచి వెన్న తీసుకొని తింటున్నట్టు ఎంత ముద్దుగా ఉంటాయో అవి సంతానం కలగటం లేట్ అవుతుంది అనుకున్నటువంటి వాడు కూడా శ్రీకృష్ణుడివి మరి పారాడుతూ కుండలో నుంచి ఇట్లా వెన్న తీసుకొని తింటున్నటువంటివి కావచ్చు చక్కగా శ్రీకృష్ణుడు మరి ఉయ్యాల్లో పడుకొని ఉంటే అది మనం ఊపటము అనేది కూడా చాలా మంచి పద్ధతి నాన్న చాలా చాలా మంచి పద్ధతి ఆ విధంగా కనీసం 2-3 సార్లు ఇలా ఊపాలి ఉయ్యాలని ఎవరైనా సరే చాలా మంచిది నాన్న అది దంపతులు ఇద్దరూ కూడా తప్పనిసరిగా ఉయ్యాలని ఇలా ఊపండి మంచిదమ్మా అలా చేయటం వలన మళ్ళీ సంవత్సరం తిరిగేసరికి తప్పనిసరిగా చక్కని సంతానం కలగటము అనేటువంటిది జరుగుతుంది
అందుకని చెప్పేసి నేను ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువగా తెలియజేస్తుంటా ఈ టాపిక్ సరే సంతానం కలగాలి అనుకునేటువంటి వారు మరి వారి బెడ్రూమ్ లో చక్కగా శ్రీకృష్ణుడు ఇలాంటి చిత్రపటాలు పెట్టండి నానా ఆ వైబ్రేషన్స్ అనేది పాస్ అవుతుంది తప్పకుండా ఆ వైబ్రేషన్స్ అనేది ఉంటే నానా అందుకనే ఎప్పుడూ కూడా మరి దంపతులు కొత్తగా పెళ్ళైన దంపతులు తప్పనిసరిగా వాడి రూమ్ లో శ్రీకృష్ణుడివి పారాడుతూ ఉంటాడు అంబారుతూ చక్కగా వెన్న తింటూ ఉన్నటువంటి ఉంటాయి ఎంత బాగుంటాయో అవి పెట్టండి అమ్మ చాలా చాలా మంచిది వెంటనే శుభవార్త వినేయటము అనేటువంటి జరుగుతుంది ఇలాంటివి ఎన్నో మరిన్ని అంశాల గురించి తెలుసుకోవాలి అంటే సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి।